ఇదే కావాలని జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ మంత్రులు కానీ నోరు అద్దు అదుపు లేకుండా వాళ్ళు ఎన్ని తిట్టాలో అని తిడుతున్నారు. నేను ఒకటి అడుగుతున్నా, ఇసుక కొరత జగన్మోహన్ రెడ్డి గారి సృష్టి కాదా? ఇవాళ సింగిల్ ట్యాక్స్ జే ట్యాక్స్లో లిక్కర్లో ఎన్ని వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైన 4-5 బ్రాండ్లే ఈ రాష్ట్రంలో తాగాల. మీ తెలివి తక్కువ నిర్ణయం వల్ల ఈ రాష్ట్రంలో ఎక్సైజ్ ఆదాయం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయింది. ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి జే ట్యాక్స్ కట్టిన బ్రాండ్లే రాష్ట్రంలో తాగాలి. దీనికి ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇవన్నీ పక్క దోవ పట్టించడానికి మా శాసనసభ్యుల్ని ఇవాళ తీసుకొని చాలా స్థిరంగా నిధులు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. అసెంబ్లీలో ఎవరో మా పార్టీలోకి వచ్చినా రాజీనామా చేసి రావాలి అని పెద్ద పెద్ద స్థిరంగా నిధులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. ఇవాళ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాను. ఇవాళ ఏదో ఉడత ఊపులకో నువ్వు తిట్టిచ్చే తిట్లకో జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు భయపడే పరిస్థితి లేరు. చావులకి అన్నిటికీ సిద్ధపడే మేము పార్టీలో పనిచేస్తున్నాం, గుర్తుపెట్టుకో. ఇవాళ ఏదో ఒక పైచాచిక ఆనందాన్ని ఇవాళ తిట్టిచ్చి నీ ఇష్టారాజ్యంగా స్క్రిప్టులు రాసి ఇవాళ మా నాయకుల్ని మా నాయకుడిని లోకేష్ బాబుని చంద్రబాబు నాయుడు గారిని రాజేంద్ర ప్రసాద్ని తిట్టిస్తున్నావు. ఇది దుర్మార్గం, అమానుషం. ఏమైనా సరే ఇవన్నీ కూడా లెక్క పెట్టే పరిస్థితిలో మేము లేము. తప్పకుండా నువ్వు చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, నువ్వు చేసే అవినీతి కార్యక్రమాలు అన్నీ కూడా ఎండగడతాం, కాసుకో. ప్రతి ఉద్యమాన్ని కూడా తీవ్రతరం చేయబోతున్నాం. మొన్న ఇసుక తీసుకునే దెబ్బతీయాలని ఆ రోజే మా పార్టీ నుంచి ఇద్దరు నాయకులను తీసుకెళ్ళావు. ఇంకా నీ దుర్మార్గాలు చాలా చేయబోతున్నావు, చాలా దుర్మార్గంగా నువ్వు ప్రవర్తించబోతున్నావు. భౌతికంగా మానసికంగా ఎన్నో ఇబ్బందులు పెట్టాలని ఎన్ని ప్రయత్నాలు